ఏమైపోయింది ఇది చెక్ చేసింది ఇదేనమ్మా నువ్వు చెప్పిన 4x2-7 అయ్యో ఇదిగో తీసుకో పొద్దు నుంచి తిప్పావు కదయ్యా ఊరంతా ఆటోకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నావు ఆటో ఎక్కిన తర్వాత ఆటోకి డబ్బులు ఇవ్వకుండా దేనికి ఇవ్వాలి కొత్త మీటర్ కియాలి పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు మా వరలక్ష్మి చెప్పింది పట్నంలో ఇలాంటి వెధవులు ఉంటారు పోలీసు వాళ్ళు పిలవమని అయ్యో బాబా బాబా తలుపుతీ బాబా ఎవరమ్మా నువ్వు మీరెవరు మా బావ కదా ఇక్కడ ఉంటున్నాడు నా ఇంట్లో నేను ఉంటున్నాను మా బావను పిలవండి ఏమండి ఇట్రండి అయ్యో రామా ఈయన మా బావేంటి మా బావ ప్రకాష్ రావు గారు ఇక్కడే ఉంటున్నారుగా ఓహో ప్రకాష్ రావు గారు మరదలవా ఆయన గారు చెక్ చేసి 2 నెలలు అయింది ఒక నెల అద్దె కూడా ఎగ్గొట్టి వెళ్ళాడు మహానుభావుడు ఇదిగో మా బావ గురించి తప్పుడు మాటలు మాట్లాడక ఏదో పనుండి ఇవ్వలేకపోయి ఉంటాడు గాని నీకు ఎగ్గొట్టాలనేం కాదు మా నాన్నగారు తలుచుకుంటే మా బావకి ఇల్లే కొనగలడు అమ్మతం ఏంటి మా బావ ఇవ్వాల్సిన అత్యంత 500 ఇదిగో ఇంకెప్పుడు మా బావ గురించి తప్పుగా మాట్లాడకండి ఎక్కడికి వెళ్ళాడు ఏమో చెప్పెళ్తాక తెలియడానికి అది మాత్రం తెలియదు డబ్బు డబ్బు ఏదో పట్నం ఏమీ తెలుసుకోరు మనుషుల గురించి ఆలోచించరు డబ్బులు మాత్రం కావాలి వీళ్ళకి ఏం చేయాలి ప్రకాశ్ రావు నీ బావా అమ్మా అతని కోసం ఊరి నుంచి వచ్చావా తల్లి మీరు నా పేరు పరోపకారి పాపన్న మీ బావ ప్రకాశ్ రావు నాకు ఈ ఊరిలో మరో అన్న మీకు బావ తెలుసా బాగా విను పగలు రాత్రి నీ గురించి చెబుతూ ఉంటాడు అవునా నిద్దట్లో కూడా నీ గురించే కలవరిస్తూ ఉంటాడు ఇక్కడ ఏసీ లేదని ఏసీ ఫ్లాట్కు వెళ్లిపోయాడు రామ్మా మీ బావ దగ్గరికి నేను తోడుకొని వెళతాను అలాగే నిన్ను చూస్తే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిప్పులవుతాడు కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తాడు తల్లి మా బావకి నేను రాసిన ఉత్తరాలే ఇక్కడ పడున్నాయండి రా ఆ ఎందుకు నా ఇల్లు ఓ తేచల్ 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 ఎవరు ఇవన్నీ ఇక్కడ తెచ్చి పడేశారు బావ లేనప్పుడు ఈ ఇంటి ఓనరే పడేసి ఉంటాడు సచ్చినోడు అయ్యో అయ్యో చచ్చితి చచ్చితి ఇది యమలోకమా బతికితి బతికితి ఇది భూలోకమే ఏయ్ ఎవడవురా నువ్వు కళ్ళు కొట్టి కారు నడుపుతున్నావా ఏమిటా తోలటం ఆయ్ దిగరా నీ సంగతి చెప్తాను నా సంగతి నీకు తెలీదు అంగట్లో అవకాయ పెడతాను దిగో దిగమంటుంటే హలో గురు బాగుంటేవా ఆహా కారు చాలా బాగుంది క్యాష్ ఎంత ఫైనాన్స్ ఈ రోడ్డు మీద ఎక్కడ చేతిలో పెట్టి సంఖలో బ్యాగు పట్టుకుని ఒక పల్లెటూరు కేసు అన్న కనిపెట్టిందా చేతిలోన పెట్టి సంఖలోని సంచి అవి రెండు చూసి సంవత్సరమైంది గురు ఆ పల్లెటూరు పిల్ల నేను చూడలేదు నీ మీద ఒట్టు గురుడు కూడా వీటి కోసమే వెతుకుతున్నాడా తేచల్ 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 వచ్చిన ఈ సెంటర్ కి రావాలి అనవసరంగా దాని బ్యాగులో పెట్టి ఇరుక్కుపోయాను బాగా ఎవరైనా బ్యాగ్ పెట్టి పట్టుకుని నడిచి కానీ ఇటు పరిగెత్తుకుంటూ అసలే నా బుర్ర వేడకి నేను నువ్వా నువ్వా ఏది ఎక్కడ అదేది ఎక్కడ పెట్టావు బ్యాగ్ ఏది ఏంటి బ్యాగ్ ఏది వాటి కోసమే
వెతుకుతున్నాను. ఎతకటం ఏంటమ్మా? అవును, నా పెట్టే బ్యాగ్ ఎవడో ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడా? అయ్యో అయిపోయావరా బాబో, అయిపోయావు. జెర్సీ ఆవు దూడలాగా ఉన్నావు, బ్యాగ్ ఎత్తుకుపోతుంది. ఏం చేసావు? ఇదిగో ఆవు దూడ అన్నావంటే ఊరుకునేది లేదు. అయినా పోయింది నా పెట్టి నా బ్యాగు, మధ్యలో నువ్వు ఎరగబడిపోతావంటి? అయ్యో రామా అని ఎరగబడక అందులో. వాడు ఎలా ఉంటాడు? దొంగ సచ్చినోడు, నీ అంత ఉంటాడు. తింగర తింగరగా మాట్లాడుతూ ఉంటాడా? కోతికి దగ్గర పలుకులు ఉంటాయా? అవును. ఎర్ర చొక్కా నల్ల ప్యాంట్ వేసుకున్నాడా? అయ్యో బాబాయ్ ఆడి అయితే రాజు అనుకున్నారా? ఈ ఎర్రోడంటే ఏమను కుట్టివిరా, గురువుకే మస్కా కుట్టి తిని. డోంకే పెట్టను కుట్టి తిని, కుడి పెట్టను పట్టి తిని, సంచి కొట్టి తిని, కళ్ళు స్కాచిని పట్టి తిని, పల్లెటూరి తింగరిది దొరికిందిలే. అబ్బో అందులో అందులో ఏం చేసావు చెప్పు. అందులో అబ్బో అందులో డబ్బులు నాలుగు రకములుగా ఖర్చు పెట్టి తిని, మిగిలిన డబ్బులు పోలీసు వాళ్ళకు చీటీ కట్టి తిని. మా బావ కోసం తెచ్చిన కజ్జికాయలు, సున్నుండలు, పొంగడాలు, పచ్చళ్ళు అన్ని తినేసావేంటి? అవి అన్నీ కళ్ళు దుకాణములో విక్రయించి తిని, వాటికి బదులుగా కళ్ళును గైకొట్టిని. అందులో మొక్క ఏం చేసావని అడుగుతున్నాను. మొక్క? అటువంటి వృక్షమేది సంచిలో కానరాలేదీ. అయ్యో రామా, మొక్క మొక్క అంటావేంటి? అటువంటి మొక్క ఏది నా బ్యాగ్ లో తేలేదు. లేని అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు పాపం? డబ్బులు ఎక్కడా అని నాలుగు తన్ను. మొక్క అతనికి దొరికినది, ముక్కు నాకు చిక్కినది, బ్లడ్ గోదావరి బ్లడ్ వలె వచ్చుచున్నది. తెచ్చల్ 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 తెచ్చల్.